నమస్తే, వెల్కమ్ టు జే హో సక్సెస్ మంత్ర. నేను ఎస్ఎస్ లక్ష్మి. మనతో ప్రస్తుతం ఉన్నారు జీకే గారు. జీకే గారు ఈరోజు ఎలాంటి టాపిక్ ఇస్తారో చూద్దాం. నమస్తే అండి జీకే గారు. జీకే గారు, మొన్న మనం ఎపిసోడ్లో లా ఆఫ్ అట్రాక్షన్ చాలా బాగుంది, అంటే ఏదైనా అనుకుంటే సాధించవచ్చు, ఆ విల్లింగ్ పవర్ అనేది సంపాదించుకోవచ్చు అనేది చాలా బాగా చెప్పారు. బట్ ఈరోజు ఏం చెప్పబోతున్నారు? ఈరోజు కూడా దాని కంటిన్యూషన్ అండి. కావాల్సింది అట్రాక్ట్ చేసుకోవడానికి దానికి ఏమైనా ప్రొసీజర్ ఉందా, నేను ఏం చేయాలి ఫస్ట్? దానికి ఒక 4-స్టెప్ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అని అంటాం అన్నమాట. అదేంటంటే, స్టెప్ నెంబర్ 1, ఆస్క్. అడగకుండా మీకు ఏది దొరకదు. అడగటం అంటే మీ థాట్ రిలీజ్ చేయటం. మీరు ఇవాళ టెక్నాలజీ వరల్డ్లో సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే, మీరు మీ మొబైల్ ఫోన్ నుంచి వేరే వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు. మీ వాయిస్ సౌండ్ వేవ్స్ వేవ్స్ కింద మారి ఫ్రీక్వెన్సీ దాని ప్రకారం వాళ్ళకి వింటుంటుంది. ఇట్స్ అ సైన్స్. యూఆర్ ఏబుల్ టు టాక్ అండ్ దే ఆర్ ఏబుల్ టు లిసన్. సో మధ్యలో టవర్కి వెళ్ళి అక్కడి నుంచి సిగ్నల్ వెళుతుంది. సో ఈ భూప్రపంచంలో మీకు ఏదైనా కావాలి అంటే అది అవుట్ సైడ్ ఉంది. సో మీ మైండ్ ఒక టవర్ లాంటిది అనమాట. మీరు ఇందులోంచి ఒక థాట్ రిలీజ్ చేస్తే అది దేనైతే కోరుకుంటున్నారో అది అట్రాక్ట్ చేస్తారు. దానికి సెకండ్ లా వాడండి, ఫోకస్ చేయండి అని చెప్తున్నాను నేను. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. సో దానికి ప్రొసీజర్ లాంటిది ఏమైనా ఉందనంటే, మనం ఆస్క్ అనేది ఒక ఫస్ట్ స్టెప్. సో సపోజ్ నాకు ఏదైనా కావాలనుకోండి, జనరల్గా డే టు డే లైఫ్లో లాంగ్వేజింగ్లో మనం ఏం చెప్తాం, ఐ వాంట్ మనీ అని అంటాం, ఆర్ ఐ వాంట్ మోర్ మనీ అని అంటాం. సో ఈ అడగటం పద్ధతిలోనే తప్పు ఉంది అసలు. ఇది చాలామందికి తెలియని విషయం ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, ఐ వాంట్ మోర్ మనీ ఆర్ ఐ వాంట్ మనీ అని అన్నారు. మీరు ఎప్పుడు అడుగుతారు, ఏది అడుగుతారు? మీ దగ్గర లేనిది అడుగుతారు. ఐ వాంట్ లేనిదే కదా అడుగుతారు మీరు. అవును. సో మీరు లేదు అనే ప్లాట్ఫామ్ మీద నిలబడి గట్టి గట్టిగా అరుస్తున్నారు, నా దగ్గర లేదు 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 అనే సిగ్నల్ వెళ్తుంది బయటికి. థర్డ్ లా ఏం చెప్తుంది, లైక్ అట్రాక్ట్స్ లైక్, అదే అట్రాక్ట్ చేస్తున్నారు, లేనితనమే అట్రాక్ట్ చేస్తున్నారు. సో మరి నేను ఐ వాంట్ మనీ అనే స్టేట్మెంట్, నాకు వేరే స్టేట్మెంట్ తెలియదు అని అంటే, మీరేం చేయాలంటే ఆ వాంట్ అనే పదాన్ని తీసేసేయాలి అక్కడి నుంచి. ఇట్స్ నాట్ ఏ గ్రామర్ ఎక్సర్సైజ్ అండి. ఓకే, దిస్ ఈస్ బేసికలీ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఎవ్రీథింగ్, ఈ భూప్రపంచంలో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ అబండెన్స్. అది ఫస్ట్ అది తెలుసుకోవాలి. సో ఐ వాంట్ మనీ అనే బదులు ఆ వాంట్ అనే వర్డ్ తీసి ఐ ఆమ్ రిసీవింగ్. యూఆర్ ఆల్రెడీ షోయింగ్ కాన్ఫిడెన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ఇట్. ఓకే, సో అది ఒకటి బాగా తెలుసుకోవాలి. సో ఇప్పటి నుంచి ఐ ఆమ్ రిసీవింగ్ అనే వర్డ్ని, ఎక్కువ వాంట్ ఉండే వర్డ్ని తీసేసి యూ హ్యావ్ టు యూస్ దట్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్ ఆస్క్లో, 4 స్టెప్స్లో ఇది ఒకటి. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఐ వాంట్ మనీ అని అంటారు, ఎంత? సో దట్ ఈస్ నో స్పెసిఫిక్ దిస్ థింగ్. సో ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు స్పెసిఫిక్గా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు రాబోయే 3 నెలల్లో ఏదో ఖర్చు ఉంది, ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా సరే, టైం ఫ్రేమ్ అనేది మీరు డిసైడ్ చేస్తారు. ఐఎమ్ రిసీవింగ్, నేను స్టేట్మెంట్ చెప్తాను, ఐఎమ్ రిసీవింగ్ ₹1 lakh ఇన్ మై ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ నంబర్ సో అండ్ సో ఇన్ దిస్ సో అండ్ సో బ్రాంచ్ ఆన్ సో అండ్ సో డేట్. ఓకే, మళ్ళీ అది ఇది మీరు థాట్ వదిలేరు. ఇప్పుడు దిస్ ఈస్ వెరీ స్పెసిఫిక్, డబ్బు ఎంత కావాలో చెప్తున్నారు, ఏ డేట్ని కావాలో చెప్తున్నారు, రైట్, ఏ బ్యాంక్లో కావాలని చెప్తున్నారు. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బీయింగ్ వెరీ స్పెసిఫిక్. సో మీరు చాలా స్పెసిఫిక్గా ఉండాలి. ఉదాహరణకి మీరు హోటల్కి వెళ్ళారు, హోటల్కి వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళారు, తింటానికి ఏమైనా తీసుకురావా అన్నారు. తింటానికి ఏమైనా తీసుకురావాలంటే ఏం చేస్తాడు అతను? యూ టు బి వెరీ స్పెసిఫిక్. మెనూ కార్డ్ ఇచ్చారు మీకు, మెనూ కార్డులో చూసి ఒక మసాలా దోశ, ఒక పూరియో ఏదో ఒకటి చెప్పాలి మీకు. మీరు చెప్పింది కాకుండా ఎప్పుడైనా వేరే తెచ్చాడేవాడు, మీరు ఏది చెప్తే అదే తీసుకొచ్చేవాడు. సో యూ టు బి వెరీ స్పెసిఫిక్. చాలామంది ఐ వాంట్ ప్రమోషన్ అండ్ ట్రాన్స్ఫర్ అని అంటారు. ఇది వాళ్ళ థాట్ ప్రాసెస్. వస్తుంది, హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాడు, ఐ వాంట్ ప్రమోషన్ అండ్ ట్రాన్స్ఫర్ అన్నాడు, వస్తుంది. యూనివర్స్ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యూఆర్ ఆస్కింగ్ ఫర్. బట్ మీకు లెటర్ ఓపెన్ చేసి చూస్తే కలకట్టాలో ఉన్నారు మీరు. అదేంటి కలకట్టా ట్రాన్స్ఫర్, నువ్వే కదా ట్రాన్స్ఫర్ అని అడిగా. యూ ఎవర్ యూ స్పెసిఫిక్, నాకు ట్రాన్స్ఫర్ కావాలి, ప్రమోషన్ కావాలి ఇన్ హైదరాబాద్ అని అడిగితే ప్లేస్ కూడా మెన్షన్ చేయాలి. యూ హావ్ టు బి వెరీ స్పెసిఫిక్, బికాస్ మీరు స్పెసిఫిక్గా లేకపోతే మీ రిజల్ట్ కూడా వేరీ అవుతుంది. చాలామందికి
ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా యూజ్ చేయాలో తెలియక నాకు లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయట్లేదని అంటారు. బికాజ్ దే డోంట్ నో ద ఇన్ డెప్త్ మీనింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. చాలా స్పెసిఫిక్గా మీకు ఏం కావాలో అడగాలి. వాంట్ అనే పదాన్ని తీసేసి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సైన్సా లేకపోతే మైండ్కి పెట్టే ఏమైనా ఎక్సర్సైజా లేదంటే ఇందులో ఏమైనా స్పిరిచువాలిటీ ఉందా? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు స్పిరిచువాలిటీలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే యూఆర్ ఓన్లీ వర్కింగ్ విత్. ఏదనుకుంటే అది ఇలా వస్తువులు వస్తూ ఉండేవి ఇలాంటివి తదాస్తు దేవతలు ఏదంటే అది జరుగుద్ది ఇలాంటివి ఉండే కదా. దానికి దీనికి వాళ్ళు పూర్వకాలంలో ఎడ్యుకేషన్ అంత రీచ్ లేకపోవడం వల్ల ఇవన్నీ పెద్దవాళ్ళు చెప్పిన మాటలేనండి. ఇది కొత్తగా మనం దీనికి అంటే ఒక మాయా ప్రపంచంలో అక్కడికి వెళ్ళాలి అంటే మాయమైపోవడం అంటే దీనికి దానికి ఏమైనా లింక్స్ ఉంటాయా? ఏదైనా సాధన చేస్తే పాసిబుల్ అవుతుందండి. అది చాలా పెద్ద సబ్జెక్ట్. అది మనం దాంట్లో వెళ్ళి మనము ఇవాళ డిస్కస్ చేసేది ఏంటంటే ఒక కామన్ మ్యాన్కి డే టు డే లైఫ్లో తను సింపుల్గా సులువుగా ఈ సూత్రాలను తీసుకుని అప్లై చేసుకుంటే అతని జీవితం సుఖంగా ఉంటుంది. ఇంకా దీని గురించి డీప్గా వెళ్ళాలంటే స్టడీ చేయొచ్చు. మీకు చాలా బుక్స్ ఉన్నాయి ఇవాళ టెక్నాలజీ వరల్డ్ ఏదైనా ఉంది దాని గురించి. అండ్ ఐఎమ్ అవైలబుల్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ టు క్లారిఫై. నాకు తెలిసినంత వరకు డెఫినెట్గా నేను గైడ్ చేయగలుగుతాను. అండ్ ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇవాళ మీరు తెలుసుకుంటున్నారు ఈ ఈ పాలసీస్ ఈ ప్రిన్సిపల్స్ని మీరు ఇంప్లిమెంట్ చేశాక మీ రిజల్ట్ కనిపించాక యూ విల్ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ ఇట్. సో ఇప్పుడు ఆస్క్ అనే స్టెప్ మనం మాట్లాడుతున్నప్పుడు ఆ వర్డ్ వాంట్ తీసేసి రిసీవింగ్ అని పెట్టి స్పెసిఫిక్గా ఉండాలని చెప్తున్నాం. ఆ నేను ఏది అడిగితే అది వచ్చేస్తుందా? ఇదొక అందుకనే సెకండ్ స్టెప్ బిలీఫ్ అనేది ఇంపార్టెంట్. లాస్ట్ ఎపిసోడ్లో కనుక మీరు చూసుకుంటే మనం మంకీ సీ మంకీ డూ అనే మోడల్ ఒకటి మాట్లాడుకున్నాం. ఈ బిలీఫ్ అనేది కూడా మంకీ సీ మంకీ డూ మోడలే అయిపోయిందండి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనీ మనీ కనుక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు అర్న్ మనీ, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అర్న్ మనీ. ఇవన్నీ పదాలు ఎక్కడి నుంచి విన్నారు? ఎక్కడో మీ అప్బ్రింగింగ్లో విన్నారు, అప్బ్రింగింగ్లో సిచ్యువేషన్స్ చూశారు, అండ్ మీకు కూడా అది ఒపీనియన్ ఫార్మ్ అయిపోయింది. మనం లాస్ట్ ఎపిసోడ్లో రియల్ యూ కండిషన్ యూ అని ఒక మాట మాట్లాడుకున్నాం మనం. సో ఇదంత కండిషనింగ్ అనమాట. బిలీవింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ రైట్. సో అబెండెన్స్గా అన్నీ ఉన్నాయి అన్న విషయాన్ని మర్చిపోయి నాకు నాకు ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ, నా ప్రస్తుత కండిషన్ ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నాకు ఎలా సాధ్యమవుతుంది ఇది అంతా, ఇది దిస్ ఈజ్ యువర్ బిలీఫ్. సో బిలీఫ్ అనేది పెంచుకోవాలి ఎలా అనేది దానికి దేర్ ఈజ్ అ ప్రొసీజర్. దీనికి చిన్న ఇన్సిడెంట్ ఒకటి మహాభారతంలో నేను మీకు చెప్పగలిగితే, ద్రౌపది ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేద్దాం స్టోరీ అంతా. ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు దుశ్శాసనుడు తన చీర పట్టుకుని లాగుని చేస్తుంటే ఆమె రెండు చేతులతోనూ తన చీరను పట్టుకుని కాపాడుకోవడానికి ట్రై చేస్తుంది. పాపం రెండు చేతులతోనూ కట్టుకుని కాసేపు అయినాక ఆమెకు అర్థమైంది ఏంటంటే అటుపక్క ఉన్న బలగం తనతో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది అని చెప్పి ఇక కంట్రోల్ చేయలేక ఒక చేత్తోనే తన చీర పట్టుకుని ఇంకో చేత్తో చెయ్యి పైకెత్తి కృష్ణ అని వేడుకుంటోంది. అప్పటికి కృష్ణుడు రాలేదు. ఆ తర్వాత ఇంక నా వల్ల కాదు అని చెప్పి రెండు చేతులు ఎత్తేసి కృష్ణ నీ దయ్యే అని అన్నప్పుడు కృష్ణ ప్రత్యక్షమవుతాడు. ఈ ఈ మూడు దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ అవతల పక్కవాడు తన చీర లాగుతున్నప్పుడు తన రెండు చేతులతోనూ ఆమె పట్టుకున్నప్పుడు ద్రౌపది యొక్క ఆలోచన సరళి ఏంటంటే నా ప్రయత్నం నేను చేస్తాను, నేను కాపాడుకోవాలి. తనకి అప్పుడు హైయర్ మనము దేవుడనండి హైయర్ ఇంటెలిజెన్స్ అనండి మదర్ నేచర్ అనండి ఏమనండి మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు దేన్నైతే నమ్ముతారు మనందరిని నడిపించే ఒక శక్తి ఉంది. ఆ శక్తికి మీరు ఏదైనా పేరు పెట్టుకోండి అది మీ ఇష్టం. దాని మీద మనం తర్వాత డిబేట్ చేయొచ్చు ఏంటి ఆ శక్తి. బట్ దెర్ ఈస్ సమ్ పవర్ విచ్ ఈస్ గైడింగ్. సో ఆ పవర్ని మనం రూపాలు పేర్లు ఇచ్చుకున్నాం. అయితే ఎంతసేపు తన శక్తి మీదే ఆధారపడి ఎప్పుడైతే ఇక నా వల్ల కావట్లేదు అందో ఒక చెయ్యి మాత్రమే పైకెత్తి నా ప్రయత్నం నేను చేస్తున్నాను నువ్వు కూడా నువ్వు వస్తే రా లేకపోతే నా ప్రయత్నం నేను ఎలాగో చేస్తున్నాను. దీన్నే మనం కంటింజెన్సీ ప్లానింగ్ అంటాం అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ కంటింజెన్సీ ప్లానింగ్లోనే ఉంటారు, నా ప్రయత్నం నేను చేస్తావు. బట్ ఎప్పుడైతే ఇక నా వల్ల కాదు అని చెప్పి అందో రెండు చేతులు వచ్చి పైకి దండం పెట్టిందో అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడని చెప్పి మనకి పురాణాలు చెప్తాను. ఇది ఇట్ ఈస్ బికాస్ కంప్లీట్ సరెండర్. బిలీఫ్ అంటే ఏంటి? మీరు కంప్లీట్ సరెండర్ అవ్వాలి, అప్పుడే ఇట్ విల్ వర్క్. ఈ కంటింజెన్సీ ప్లానింగ్లో వర్కౌట్ కాదనమాట. సో నేను అనుకున్నది నాకు వస్తుంది అనేది కంప్లీట్ బిలీఫ్ ఇఫ్ యూ హ్యావ్ యూ విల్ బి ఏబుల్ టు అట్రాక్ట్ ఇట్. ఓకే. సో థర్డ్ స్టెప్ వచ్చేసి గ్రాటిట్యూడ్ అండి. ఆస్క్ మాట్లాడుకున్నాం, బిలీవ్ మాట్లాడుకున్నాం, గ్రాటిట్యూడ్ మాట్లాడుకున్నాం. బైబిల్లో కూడా చెప్పింది ఏంటంటే నీ దగ్గర ఉన్నదానికి నువ్వు థ్యాంక్ఫుల్ లేకపోతే నీ దగ్గర ఉన్నది కూడా పోతుంది అనేది ఒకటి.
సో నీ దగ్గర ఏముందో యు బీ హ్యాపీ విత్ ఇట్. యూ ఆస్క్ ఫర్ మోర్, దట్ ఈస్ నాట్, బట్ ఆల్రెడీ నీ దగ్గర ఉన్నదానికి ఆర్ యూ హ్యాపీ అబౌట్ ఇట్, ఆర్ యూ థ్యాంక్ఫుల్ అబౌట్ ఇట్. నిన్న రాత్రి పడుకున్న ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళు పొద్దున్న లేవలేదండి, అవునా కదా? నిన్న రాత్రి పడుకున్న ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళు పొద్దున్న లేవలేదు. చాలామందికి నేను రాత్రి ఆఖరి రోజు, ఇవాళ మనం లేచామంటే కృతజ్ఞత ఫస్ట్, థ్యాంక్ యూ నాకు ఇవాళ మరి ఇంకో రోజు ఇచ్చావు, ఈ అందమైన ప్రపంచాన్ని నువ్వు క్రియేట్ చేసిన ప్రపంచాన్ని, లేకపోతే నేను క్రియేట్ నాకు అవకాశం ఇచ్చావు ఇంకో రోజు, థ్యాంక్ యూ మై లార్డ్. అక్కడి నుంచి మనం గ్రాటిట్యూడ్ స్టార్ట్ చేస్తే యూ విల్ రిసీవ్ మోర్. ఉన్నదానికి మీరు ఆల్రెడీ సంతోషాన్ని, నువ్వు సంతోషాన్ని వ్యక్తపరిచినప్పుడు నువ్వు కావాల్సింది నీకు ఎంత ఇచ్చినా ఏం ప్రయోజనం? యూఆర్ నాట్ హ్యాపీ విత్ ఆల్రెడీ వాట్ యూ హ్యావ్. సో గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఫోర్త్ స్టెప్ వచ్చేసి రిసీవ్ అండి. మీకు ఆస్క్కి రిసీవ్కి డైరెక్ట్ కనెక్ట్ ఉంది. మీరు ఆస్క్ చాలా స్పెసిఫిక్గా ఉంటే యూ విల్ బీ ఏబుల్ టు రిసీవ్. సో ఈ ఫోర్ స్టెప్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీరు వాడుతున్నప్పుడు మీకు ఎప్పుడైనా రిజల్ట్ కనిపించకపోతే ఈ నాలుగు స్టెప్స్లో నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను అనే దాని మీద మీరు ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ సెల్ఫ్ అనాలిసిస్ యూ విల్ బీ ఏబుల్ టు వెరీ క్లియర్లీ అట్రాక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్ టు అట్రాక్ట్. ఓకే, అదండి, దిస్ ఈస్ ది మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అన్నమాట. అంటే ఎలా చేయాలండి? ఇప్పుడు ఒక మనం లాస్ట్ టైంలో కూడా మాట్లాడుకున్నాం, దానికి ఆ పారామీటర్స్ ఏమైనా ఉంటాయా? ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఫోర్ స్టెప్ మేనిఫెస్టేషన్స్ అనే ప్రాసెస్, అదొక పారామీటర్ అండి. సింపుల్ సింపుల్ ఎక్సర్సైజెస్ చేయొచ్చండి. 68 seconds అనేది ఒక కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, అవి ఎలా ఉంటాయి అంటే 68 seconds అంటే మీరు ఏదైనా ఒక థాట్, మీరు ఏదైతే కోరుకుంటున్నారో జీవితంలో అవ్వాలి అని చెప్పి ఆ థాట్ని 68 seconds మీరు మైండ్లో హోల్డ్ చేయగలరు అంటే దాని మీదే, ఆ థాట్ మీదే. మనం ఏమనుకున్నాము లాస్ట్ ఎపిసోడ్లో, హ్యూమన్ మైండ్లో 60,000 థాట్స్ ట్రావెల్ అవుతాయని అనుకున్నాను. సో ఇప్పుడు మనకి నాలెడ్జ్ వచ్చింది దట్ ఏ థాట్ మీద ఫోకస్ చేస్తే అది అట్రాక్ట్ చేయగలుగుతారన్నప్పుడు, విత్ దిస్ యాజ్ ద బ్యాక్గ్రౌండ్, మీరు అనుకున్న ఒక థాట్ మీద డైలీ 68 seconds అంటే 1 minute 8 seconds మాత్రమే, ఎస్పెషల్లీ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చేయకూడదు. ఓకే, మామూలుగా ప్రశాంతంగా మీరు ఇంట్లో ఉండి ఖాళీ ఉన్నప్పుడు, ఉద్యోగాలు చేసుకుంటున్నప్పుడు, ఎక్కడైనా సరే కళ్ళు మూసుకుని ఒక 68 seconds మీరు దాని మీద ఫోకస్ చేయగలిగితే ఎక్కువసార్లు ఎన్నిసార్లు ఒక డేలో 24 hoursలో 68 seconds అంటే నథింగ్. సో మీరు ఒక డేలో ఎన్నిసార్లు చేయొచ్చు ఎక్సర్సైజ్? నాకు కావాల్సింది రావట్లేదు రావట్లేదు అంటే రావట్లేదు దాని మీద ఫోకస్ చేస్తున్నారు, మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. ఒక డేలో మీకు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు, నాకు కావాల్సింది 68 seconds అదే కావాలి అనుకున్నప్పుడు మీరు దాని మీద ఫోకస్ చేయండి. సింపుల్ ఎక్సర్సైజ్ ఏంటంటే 17 seconds కనుక మీరు చేస్తే, అంటే 68 seconds ఒక్క థాట్ మీద ఫోకస్ చేయాలి అని అంటే, డే టు డే లైఫ్ గడుపుతున్న వాళ్ళు ఒక్కసారి కళ్ళు మూసుకుని 68 seconds ఉండి ఎన్ని థాట్స్ వచ్చిపోతూ ఉంటాయి. సో ఈరోజు ఒక పని ఉంది లేదంటే ఒక టార్గెట్ ఉంది, దానికి అసలు ఉదయాన్నే లేచి చేస్తే ఇంకా బెస్ట్ ఏమో. సమయం అనేది అగైన్ 24 hoursలో ఎనీ టైం, ఈ టైము ఆ టైము అని ఏం లేదు. ఇట్ డిపెండ్స్ అపాన్ ఎంత తొందరగా మీకు కావాలి అని దాని మీద అదే. అందుకనే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చాలా, అర్జున మైండ్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం నాకు తెలుసు ఆ విషయం అని చెప్పాడు కృష్ణుడు చాలా క్లియర్గా. బట్ అది అభ్యాస వైరాగ్యాల వల్ల సాధించవచ్చు అని చెప్పాను. అభ్యాసం అంటే ప్రాక్టీస్. 68 seconds కూర్చో కామ్గా, ప్రాక్టీస్ చేయ, ఆ థాట్ మీదే ఫోకస్ చేయడం ప్రాక్టీస్, అభ్యాసం. వైరాగ్యం అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్ చెప్తూ ఉంటారు. ఈ కాంటెక్స్ట్లో కనుక మనం అర్థం చేసుకోవాల్సిన వైరాగ్యం అంటే డిటాచ్మెంట్. సో అది మళ్ళీ సెపరేట్ సబ్జెక్ట్లా మాట్లాడదాం. అటాచ్మెంట్ ఏంటి, డిటాచ్మెంట్ ఏంటి, ఎందుకు, దానివల్ల వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి. బట్ ఇక్కడ ఈ పాయింట్ వరకు మనం కావాల్సింది ఏంటంటే, ఈ యావత్ ప్రపంచంలో కోటానుకోట్లు నన్ను చేరడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ అందులో ఏ ఒక్కడు మాత్రమే నన్ను చేరగలుగుతున్నాడని కృష్ణుడు చెప్తాడు. అది ఎలా సాధ్యమవుతుందంటే అభ్యాస వైరాగ్యాల వల్ల అని అంటాడు. అభ్యాసం అంటే ప్రాక్టీస్, యూ హ్యావ్ టు ప్రాక్టీస్. మనసుని కంట్రోల్ చేయడం కష్టం, ఆయనే చెప్తున్నాడు, శ్రీకృష్ణుడు చెప్తున్నాడు కష్టం బాబు నాకు తెలుసు ఆ విషయం. బట్ అది అభ్యాసం అని ఆయన ప్రాబ్లం ఏంటో చెప్పి దానికి సొల్యూషన్ కూడా చెప్పారు ఆయన. సో అభ్యాసం మనం ఏం చెప్తున్నాం, ఈ 68 seconds అభ్యాసం చేయండి మీకు కావాల్సిన థాట్స్. ఒక ఇంట్లో డెఫినెట్గా అవే అట్రాక్ట్ అవుతాయి అంటారు. ఎనీథింగ్ వాట్ యూ రిలీజ్ ఇట్స్ ఏ టవర్. మీకు ఇది ఇది కావాలనుకున్నారు అది వస్తుంది, ఇది వద్దనుకున్నారు అది వస్తుంది. సో ఇట్స్ సో
ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో దట్ మీన్స్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ యూ బికాస్ యు ఆర్ ద పర్సన్ హూ ఇస్ థింకింగ్ ఇది కావాలి ఇది వద్దు అని. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ దట్ వే. బట్ టైం అనేది సెకండ్ లో, మళ్ళీ లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టు ఫోకస్ దాని మీద. ఓకే, దానికి 68 సెకండ్స్ లాంటి ఎక్సర్సైజ్. బట్ ఇంతకుముందు మీరు చెప్పారు, ఇంతకుముందు ఎపిసోడ్లో ఫింగర్ గ్రో అవ్వేది ఒకటి, ఇంకా అలాగే మీకు మీరు ఎన్ని మార్క్స్ వేసుకుంటారు అనేది ఒకటి, ఇలాంటివి అడిగారు. అంటే ఇలాంటివి ఏమైనా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేసుకుంటూ మన లైఫ్ని ఇలా చేస్తూ ఇంక్లూడింగ్ దట్ 68. ఇప్పుడు మీ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిల్డింగ్లో ఉంటున్నారు, కింద వాష్ బేసిన్ ఉంది, ట్యాప్ ఇప్పారు, అందులో బురద వాటర్ వచ్చింది, ఏం చేస్తారు మీరు? పోయే వరకు ఆన్ చేసి ఉంచుతాం. ఇంకా తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ ట్యాంక్ నిండింది, నెక్స్ట్ డే మళ్ళీ ఓపెన్ చేశారు, మళ్ళీ బురద వాటర్ వచ్చింది, ఏం చేస్తారు? సింపుల్, ట్యాంక్ క్లీన్ చేయాలి ఫస్ట్. ఓకే, అంతే కదా. ఇక్కడ వాష్ బేసిన్ క్లీన్ చేయటం, ట్యాపులు మార్చడం వల్ల ఏం జరగదండి. ఓవర్ హెడ్ ట్యాంక్ హ్యాస్ టు బి. సో ఇన్ దిస్ బాడీ యువర్ ఓవర్ హెడ్ ట్యాంక్ ఈజ్ యువర్ మైండ్. ఫస్ట్ క్లియర్ ద మైండ్, క్లియర్ ద మైండ్. ఈ కండిషన్ థాట్స్ ఏవైతే వచ్చాయో వాటన్నింటిలోంచి బయటపడాలి మనం. యు హావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఆల్ ది సూపర్ స్టిషన్ అని చెప్పండి, వాతావరణం వల్ల, అంటే వాతావరణం ఇన్ ద సెన్స్ ఎన్విరాన్మెంట్, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ వల్ల ఒక రకమైన. సో దానికి మా వర్క్షాప్స్లో మేము ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తాం. ఓకే, వాళ్ళకి కొన్ని స్టేట్మెంట్స్, అందరూ జనరల్గా తెల్లారితే లేచి మాట్లాడే స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ స్టేట్మెంట్లో ఏదైతే ఉందో, ఆ స్టేట్మెంట్లో నెగిటివిటీ ఏముంది, ఆ స్టేట్మెంట్ని ఎలాగ మనం మార్చుకోవాలని ఎక్సర్సైజ్ చేపిస్తాం. సింపుల్ అండి. పాత రోజుల్లో టేప్ రికార్డర్లో మనం ఏ సైడ్ బి సైడ్ అని క్యాసెట్స్ వచ్చేవి, ఎలక్ట్రోమాగ్నెటిక్, ఏ సైడ్ పాటలు బి సైడ్ కూడా మార్చి 30-30 మినిట్స్ పాటలు. ఇప్పుడు కొత్త క్యాసెట్ కొన్నారు, అందులో మొహమ్మద్ రఫీ సాంగ్స్ ఉన్నాయి. ఓకే, ఏ సైడు బి సైడు, ఇప్పుడు అది చాలా రోజుల నుంచి వింటున్నారు. ఇప్పుడు మీ దగ్గర మీ ఫ్రెండ్ ఎవరో లతా మంగేష్కర్ క్యాసెట్ ఇచ్చారు మీకు, డబుల్ టేప్ రికార్డర్ ఉంటుంది కదా, ఇందులోంచి అందరూ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఈ మొహమ్మద్ రఫీ దాని మీద ఈ లతా మంగేష్కర్ సాంగ్ రీరికార్డ్ చేసుకోవచ్చు కదా మీరు, అంతే సింపుల్. సో దట్ మీన్స్ ఇట్స్ వెరీ క్లియర్, నాకు ఉన్న కండిషన్ థాట్స్ నా మైండ్లో ఏవైతే ఉన్నాయో, రికార్డ్ అయ్యి ఉన్నాయో, ఇవి నేను తొలగించవచ్చు, కొత్త థాట్స్తో తొలగించుకోవచ్చు, పాసిబుల్. అదే ఎక్సర్సైజ్ చేపిస్తాం. సో ఆ థాట్స్ ఏవైతే ఉన్నాయో ఇరేజ్ చేసేయడానికి ఒక ఎక్సర్సైజ్ చేపిస్తాం అన్నమాట. దాన్ని మనం అఫర్మేషన్స్ అంటాం. ఓకే, దాన్ని మళ్ళీ మళ్ళీ మీరు అఫర్మేషన్ చేయటం వల్ల ఆ పాత థాట్స్ అంతా ఇరేజ్ అవుతూ అవుతూ యూ బికమ్ ఎ వెరీ పాజిటివ్ పర్సన్ అండ్ యూ స్టార్ట్ అట్రాక్టింగ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ లైఫ్. సో దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ నీడ్ టు అండర్స్టాండ్, దట్ మైండ్ ఈస్ క్లటర్డ్ చాలా థాట్స్తో. ఓకే, క్లటర్డ్. సో వీ విల్ హ్యావ్ టు ప్రాబబ్లీ ఆ క్లటర్ అనేది క్లీన్ చేసుకోవటం ఇలాంటి స్టేట్మెంట్స్ ద్వారా, అఫర్మేషన్స్ ద్వారా, ఈ 68 సెకండ్స్ ప్యూర్ థాట్స్ ద్వారా మనం చేసుకుంటూ ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. వర్క్షాప్స్కి వస్తే ఎలాగో డైరెక్ట్గా మీతో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఓకే. అదర్వైజ్ ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏముంటుంది? నేను లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఒక పుస్తకం రాస్తున్నానండి, పబ్లిష్ చేద్దాం అని చూస్తున్నాను. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పుస్తకం ఎలా అంటే ఒక హ్యాండ్ బుక్ అనమాట. ఓకే, బస్ స్టాండ్లో నిలబడినప్పుడు కూడా మీరు బుక్ తీసి చదివేసుకుని సొల్యూషన్ వెతుక్కోవచ్చు. ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ టు రీచ్ టు ద ఆడియన్స్, సింపుల్ బుక్లెట్ లాగా అనమాట. మీరు ఏదైనా టీవీ కొనుక్కుంటే ఒక చిన్న బుక్ ఇస్తారు కదా, అది చదువుకుని ఎలా ఆపరేట్ చేయాలి, అలాగే ఒక చిన్న బుక్లెట్ లాగా. లా ఆఫ్ అట్రాక్షన్ లో ఇవన్నీ సాల్వ్ అవుతాయా అని, ఆల్ దీస్ థింగ్స్. రిలేషన్షిప్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇవాళ ఉన్న డైవోర్స్ కేసెస్ కనుక మీరు చూస్తే కనుక ఎవ్రీబడి, మొన్న నాకు మా ఎవరో మాట్లాడుకుంటున్నారు, పెళ్ళి అయి 17 రోజులు అయిన డైవర్స్ అయిపోయింది. వాట్ ఈస్ ద ఇష్యూ హ్యాపెనింగ్ యాక్చువల్లీ? దేర్ కెన్ బి మెనీ ఇష్యూస్. టూ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ టూ డిఫరెంట్ ప్లేసెస్ అండి. అమ్మాయి ఒక రకమైన వాతావరణంలో పెరిగి ఉంటుంది, ఈ అబ్బాయి, అమ్మాయికేమో హెల్దీ ఫుడ్ ఇష్టం. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నాను, అమ్మాయికేమో హెల్దీ ఫుడ్ ఇష్టం, అబ్బాయికేమో టేస్టీ ఫుడ్ ఇష్టం. హెల్దీ ఫుడ్కి టేస్టీ ఫుడ్కి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది, నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. టేస్టీ ఫుడ్ ఎప్పుడు బ్రౌన్ కలర్లో ఉంటుందండి. అతను డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు ఈ అమ్మాయి తీసుకొచ్చి హెల్దీ ఫుడ్ పెట్టింది. హెల్దీ ఫుడ్ అంటే ఎవ్రీథింగ్ విచ్ ఇస్ గ్రీన్ ఇన్ కలర్, చప్పగా టేస్ట్ లేదు, గొడవ రాదా? సో ఇప్పుడు ఈ అండర్స్టాండింగ్ వాళ్ళకి తెలియాలి. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దే హావ్ టు, ఇప్పుడు దీనికి కాంప్రమైజ్ అనే పదం పెట్టారు, మెల్లిగా ఒకళ్ళొకళ్ళు అండర్స్టాండ్ చేసుకుని, దిస్ ఈజ్ మై అప్బ్రింగింగ్, బేసికలీ ఈగో అండి. ఇట్స్ ఈగో దట్ బికాస్ మేల్ చౌనిజం డెవలప్మెంట్ అలాగా. బట్ ఇవన్నీ సాల్వ్ చేయొచ్చు, ఆబ్వియస్లీ
ఆబ్వియస్లీ దే కెన్ యూ ఇన్ఫాక్ట్ అసలు ఇది మ్యారేజ్ అయిపోయినాక విషయం మాట్లాడుతున్నాం. యూ కెన్ అట్రాక్ట్ ద కైండ్ ఆఫ్ పర్సన్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్తుంటాను నేను. సో అసలు ఆదిలోనే తంపేయచ్చు కదా ఈ ప్రాబ్లమ్స్ లేకుండా. ఎందుకంటే థర్డ్ ప్రిన్సిపల్ మనం మాట్లాడుకున్నాం, లైక్ అట్రాక్ట్స్ లైక్. యూ కెన్ అట్రాక్ట్ ద కైండ్ ఆఫ్ పర్సన్. ఈవెన్ అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అనుకున్నా తన ఆలోచనలకి అభిరుచులకి తగ్గట్టు భర్తని కానీ భార్యను కానీ కూడా చూస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఆబ్వియస్లీ యూ కెన్ అట్రాక్ట్ నాట్ ఓన్లీ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్, యూ కెన్ డెఫినెట్ మీరు మీ జీవితంలో మీకు హ్యాపీనెస్ ఏదైతే అనుకుంటున్నారో ఆ హ్యాపీనెస్ దేని ద్వారా వస్తుందని మీరు తెలుసుకుంటే ఆయా సందర్భాల్లో ఆయా సిచ్యువేషన్స్కి ఆయా వ్యక్తులు యూ కెన్ అట్రాక్ట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ మేక్ యువర్ లైఫ్ పీస్ఫుల్. దట్స్ మై పాయింట్. స్ట్రెస్ ఫ్రీ చేసుకోవచ్చు. బట్ ఇదన్నీ తెలియాలంటే యూ షుడ్ మీకు అవగాహన ఉండాలి. తెలియదు, తెలియనప్పుడు యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ దాట్. ఓకే, ఇవాళ ఈ సప్లై అండ్ డిమాండ్ లాగా ఎవ్రీబడి రిలేషన్షిప్కే మనకి మళ్ళీ బ్యాక్ టు వర్డ్స్ వస్తే ఎవ్రీబడి ఈజ్ ఎక్స్పెక్టింగ్ లవ్, ఎవ్రీబడి ఈజ్ ఇన్ డిమాండ్ ఆఫ్ లవ్. సప్లై ఆఫ్ లవ్ ఎక్కడుంది రిలేషన్షిప్లో? నువ్వు నన్ను కేర్ చేయట్లేదు, నువ్వు నన్ను రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, యు ఆర్ నాట్ లవింగ్ మీ, యు ఆర్ డిమాండింగ్. అట్ సేమ్ అక్కడ కూడా లేదు సార్, హీ విల్ టేక్ ఇట్ ఫ్రమ్ మీ గ్రాంటెడ్. యూ కీప్ సప్లైయింగ్, యూ విల్ సీ వాట్ హ్యాపన్స్. Over a period of time, you will see the difference. Okay. But people start equating malli danne. Nenu last 3 years nunchi anni ichanandi aina aina em maratledu anante. If you love a person, you cannot quantify that. Tella lesthe 500 grams ay love isthane vaala meeku ani imma cheppaledu aina cheppaledu. It has to be unlimited and unconditional. You don't expect anything from it. So law of attraction siddhanta prakaram ante give to receive. అందరూ ఏంటంటే కండిషన్ వరల్డ్ అంటే ఫస్ట్ లెట్ మీ రిసీవ్ దెన్ ఐ విల్ థింక్ వెదర్ ఐ షుడ్ గివ్ ఇట్ ఆర్ నాట్ అని ఆలోచిస్తారు, విచ్ ఇస్ అ రాంగ్ థింగ్. యూ గివ్ ఫస్ట్ అండ్ దెన్ యూ విల్ స్టార్ట్ రిసీవింగ్ ఇట్. మీరు మోటార్ వేస్తారు, మోటార్ వేసినప్పుడు మోటార్ రాదు, ఒక్కొక్కసారి ఎయిర్ లాక్ అంటారు. అవును, దానికి సింపుల్ టెక్నిక్ ఏం చేస్తారు, చెంబుతో నీళ్ళు తీసుకుని పోస్తారు, ఆ ఎయిర్ పోతుంది. ఆ తర్వాత అబండెన్స్ ఆఫ్ వాటర్ వస్తుంది. You gave a chambu of water, you received abundance of water. Give and receive, that's it, it's as simple as that. Okay. So, we need to understand these simple things that, you know, I have to give to receive and chambu. And you are not going to lose anything by giving. By giving love, you will not be losing anything. You will be actually gaining the world, in fact. No. Simple shift in thought process will change the way meeru mee life ni ela chustaranu anedi change ma. అంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళ దాన్ని బట్టి ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అప్లై చేసుకుంటూ లైఫ్లో ఒక ఫిక్స్డ్ మెంటాలిటీతో చిన్నప్పటి నుంచి పరిస్థితులు ప్రభావాలను ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్లో గ్రో అయ్యాం మనం. అందులోంచి రియల్ యూలోకి మనం రాగలిగితే, ఒరిజినాలిటీలోకి రాగలిగితే, ఒరిజినాలిటీ ఈస్ ప్యూర్ లవ్. ఎస్, ఎవ్రీబడి ఈస్ బార్న్ బికాస్ ఆఫ్ లవ్. ఓకే, వీఆర్ బార్న్ బికాస్ ఆఫ్ లవ్. సో వీ కెనాట్ బి డిఫరెంట్, వీ కెన్ బి ఓన్లీ లవ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జీకే గారు చాలా అద్భుతంగా చెప్పారు. నిజంగా ఒక పవర్లా ఉందండి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది, ఎందుకంటే అందరికీ అప్లై అవుతుంది. అన్ని ఏది కావాలంటే అది సాధించుకోగలిగే శక్తి ఇందులో కనబడుతోంది. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ జయహో సక్సెస్ మంత్ర. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.